दूर उंडाल ना मुनगोडु नियोजकवर्गंलो रेशन कार्डुलो भक्ति कार्यक्रमानिकि ఒక శాసన సభ్యునిగా నన్ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దాదాపు ఒక 2000 మందిని నిన్న రాత్రి నుంచి అక్రమంగా హౌజర్ చేయడానికి తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాము మీ విధంగా జగదీశ్వరరెడ్డికి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉంటే మునగోడు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలి కానీ ఏ రోజు ఒక రూపాయి నిధులు లేకుండా ఇనాగ్రేషన్ పేరు మీద చిన్న ప్రోగ్రామ్ ఒక శాసనసభ్యుడు రేషన్ కార్డు ఇచ్చే ప్రోగ్రామ్కి వచ్చి టిఆర్ఎస్ గుండాలని పోలీసులను పెట్టి అక్రమంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఈ రోజున మునగోడుకు రాకుండా అడ్డుకున్నందుకు మేము అందరం కూడా ఈరోజు అక్కడికి పోవద్దని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా మేము బహిష్కరిస్తున్నాం ఎన్ని రోజులు దళిత బంధు మేమందరం కూడా మొన్న చెప్పిన ఈరోజు చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దళితులకు దళిత బంధు కార్యక్రమం పెడితేనే టిఆర్ఎస్ కార్డు ఎమ్మెల్యేలను కానీ టిఆర్ఎస్ లీడర్లని మేము గ్రామాల్లో తిరగనిస్తాం ఒక మునుగోడు కాదు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దళితులందరూ మీరు ఏకం కావాలి కేవలం ఈటల రాజేందర్ని ఓడగొట్టేందుకు దళిత బంధు అనే ఒక కూటకమైన ఒక స్కీమ్ తీసుకొచ్చి మన తెలంగాణ ప్రజల్ని దళితుల్ని మళ్ళొకసారి మోసం చేసేందుకు కేసీఆర్ తయారైండు కాబట్టి ఈ దళిత బంధు అనే ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా పేద దళితులందరికీ ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మొట్టమొదటిగా మా మునగోడు నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల రూపాయల లాగా అందరికీ కూడా ఇక్కడ కూడా 2000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి మీరు అందరు దళితులకు చెప్తున్నా మీరు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అడగండి హుజూరాబాద్లో ఎందుకు ఇస్తున్నారు 2000 కోట్లు మీ నియోజకవర్గం చేస్తుంది కాబట్టి మేము ఈ కార్యక్రమం చేపట్టిన మునుగోడు నుంచి మీ ఎంతమంది పోలీసులు వచ్చినా జగదీశ్వరరెడ్డి వచ్చినా టీఆర్ఎస్ గుండాలు వచ్చినా భయపడేది లేదు ఈ రోజు మమ్మల్ని కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు మునుగోడులో ఎన్ని రోజులు మీ పోలీసులు కాపలాగాస్తారు ఎంతమంది పోలీసులను తీసుకొస్తారో మేము కూడా చూసుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు అందరినీ విడుదల చేసేంత వరకు మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు పోలీసులని అధికారాన్ని అడ్డం పెట్టుకునే విధంగా అయితే అక్రమంగా నిర్బంధించిందో రాబోయే రోజుల్లో మీకు జైలు సరిపోవు లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు దళిత బంధు కార్యక్రమం యొక్క హుజూరాబాద్ కాకుండా తెలంగాణ మొత్తం వ్యాప్తంగా చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో దళితులందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై జై రాజన్న జై రాజన్న జై రాజన్న జై రాజన్న జై రాజన్న జై రాజన్న Subscribe us and press the bell icon for more interesting updates.